మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 16న అత్యంత మహా శక్తివంతమైన అతిపెద్ద అధిక శ్రావణ అమావాస్య ఈ అధిక శ్రావణ అమావాస్య నిజ శ్రావణ అమావాస్య కంటే చాలా శక్తివంతమైనది ఈ రోజుతో అధిక మాసం పూర్తవుతుంది మళ్ళీ ఇలా రావాలంటే అంటే శ్రావణ మాసంలో అధిక అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలియదు అయితే ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు 2 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో అనేక రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ ను వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పుష్పాలను పువ్వులను అనేక రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతే కాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కావున మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికి రాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అయితే ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు 2 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది జాతకం మారిపోతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే మీ దశ తిరిగిపోతుంది ఈ అధిక అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు ఈ చెట్టును తాగటం వల్ల మీ శరీరానికి అద్భుత శక్తి వస్తుంది మీ ఒంట్లోని దోషాలు రోగాలు కూడా పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎంతకీ ఈ అధిక అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం బాగా అర్థమవుతుంది ఈ అధిక శ్రావణ అమావాస్య చాలా విశేషమైనది 19 ఏళ్ల తరువాత వచ్చిన అద్భుతమైన అమావాస్య ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కని దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు ఇక బుధవారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని శాస్త్రం చెప్తుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ అధిక శ్రావణ మాసం రోజు తులసి చెట్టును తాగండి హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మనం తులసి మొక్కను అతి పవిత్రంగా చూస్తాము ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని పరిశోధనల ద్వారా కూడా తెలిసింది జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టి జపాన్ లో కూడా ప్రతి ఇంట్లో తులసి చెట్టును తప్పక పెంచుతూ ఉంటారు తులసి లక్ష్మీ అమ్మవారి స్వరూపం తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగా మంచి సోఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్తారు మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం పీల్చుకున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి చెట్టు మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు తులసి ఔషధగని
తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు। తులసికి ఉన్న అద్భుత ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఏగలు దోమలు పాములు రావు। అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు ఇంటి వెనుక తులసి మొక్కను పెంచి పూజించమన్నారు మన పెద్దలు। తులసి మొక్క ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి। తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది। రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్క అయినా ఇంట్లో పెంచుకోవాలి। గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు। అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే తులసి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు। ఇక ఈ అధిక అమావాస్య రోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును తాకితే చాలు, 2 నిమిషాల్లో మీ శరీరంలోని దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది। ఈ రోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తులసి చెట్టును తాకండి। మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉందో వారి ఇంటికి వెళ్లి తులసి మొక్కను తాకండి। పూజలు చేసే తులసి మొక్క అయినా లేదా పూజలు చేయని తులసి మొక్క అయినా సరే తాకండి। ముందు తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత తులసి మొక్కకు నమస్కారం చేసుకొని 11 సార్లు తులసి చెట్టును ఆకులను తాకండి। అలా చేసేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి, త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది। ఇలా చేశాక ఒక 2 నిమిషాలు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి। దగ్గరలో అంటే తులసి వాసన వచ్చేంత దగ్గరలో కూర్చోవాలి। ముఖ్యంగా ఈ రోజు తులసి వనానికి వెళ్లి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ 2 నిమిషాలు కూర్చుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది, చాలా మంచి జరుగుతుంది। మీ ఒంట్లో ఉన్న తెలియని రోగాలు మొత్తం నయమవుతాయి, చక్కని ఆరోగ్యం కలుగుతుంది। తులసి వనం అందుబాటులో లేని వారు ఒక మొక్క ఉన్న దగ్గరకు వెళ్ళైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి। కేవలం చెంబుడు నీళ్లు పోసి తులసి చెట్టును ఆకులను 11 సార్లు తాకి కాసేపు అక్కడ కూర్చోండి। ఇదంతా చేయలేని వారు కనీసం తులసి మొక్కను తాకినా చాలు, మీ ఇంట్లో ఉండే తులసి మొక్కను తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి మీ ఇంట్లోని ఒంట్లోని దోషాలు 2 నిమిషాల్లో పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, మీ జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీ ఒంట్లోని నెగటివ్ శక్తులను తులసి చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది। అత్యద్భుత ఔషధ గుణాలు ఉన్న చెట్లలో తులసి ప్రధానమైంది। ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దానిని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు। కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు తులసి చెట్టును తాకండి। ఇలా తాకటం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది। అలాగే ఈరోజు ఒక తులసి ఆకును కూడా తినండి, మీకు అంతా మంచే జరుగుతుంది। లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు, కాబట్టి అందరూ కూడా ఈరోజు తులసి మొక్కను తాకండి। ఇక ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈరోజు అంటే ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తరువాత నిద్రపోకూడదు, అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి। ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం। ఇలా నిద్రలేచి తలస్నానం తప్పక చేయాలి। అధిక అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం। ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తలమీదుగా నీటిని మాత్రమే పోసుకోవాలి। ఇక ఈరోజు షేవింగ్ జుట్టు కత్తిరించుకోవటం చేయకూడదు, గోర్లు కత్తిరించుకోవటం అసలు చేయకూడదు, ఇలాంటి పనులు ఈ అమావాస్య రోజు అసలు చేయకూడదు। ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి। పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు, ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది। ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 మధ్యలో, సాయంత్రం 5 నుండి 6 మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు। ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం। అలానే ఈ అధిక అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు, ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది।